టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఉరకబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఎల్డీఎంఆర్సీ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట అధ్యకులు ఆరిపల్లి మోహన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్దితో పనిచేస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆయన అన్నారు. పార్టీ విధి విధానాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని బొందపెడతా అన్న కేసీఆర్ మాటలకు చెంపపెట్టుగా వచ్చే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గెలిపించి తెలంగాణ రాష్ట సమితి పార్టీని బొందపెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 35 ఎస్సీ నియోజకవర్గాలలో 29 నియోజకవర్గాలతో పాటు మానకొండూరు నియోజకవర్గంలో విజయం ఖాయం అన్నారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ రాష్ట అధ్యకులు ఆరిపల్లి మోహన్, జిల్లా అధ్యకులు కటక మృత్యుంజయం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, కల్పన నియోజకవర్గంలోని 6 మండలాల అధ్యకులు, బూత్ కమిటీ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పుకోవడానికి మాత్రమే అవసరం ఉందని ఇప్పుడు మాట గ్రామీణ ప్రాంతాల చర్చ జరగాలి.